पद्मश्री మన దేశంలో ఈ అవార్డుకి ఓ ప్రత్యేకత ఉంది డబ్బు అధికారం అంగబలం చూడకుండా మనుషులంతా సమానమే అని సమాజ సేవకు పూనుకునే వ్యక్తులకు దక్కే అద్భుతమైన పురస్కారం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పద్మశ్రీ అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్ లో జరిగింది పేర్లు పిలుస్తున్నా కొద్దీ అవార్డు గ్రహీతలు వచ్చి తీసుకుని వెళ్లిపోతున్నారు ఇంతలో కెఎస్ రాజన్న అనే పేరు అది వినగానే కాళ్ళు చేతులు లేని ఓ వ్యక్తి ఆనందంతో వచ్చి మోడీకి గౌరవ వందనం చేస్తూ అవార్డు తీసుకుని వెళ్లిపోయాడు అదేంటో అదేంటోగాని పద్మశ్రీ అవార్డు ఆయనకి ఇస్తున్న సమయంలో ఆ అవార్డుకే వర్ణ వచ్చిందా అనంత కలగా ఉంది ఆ దృశ్యం ఇక ఆ దృశ్యాన్ని స్వయంగా చూస్తున్న వాళ్ళకి ఆనందంతో చేతిలాగలేదు చప్పట్ల మూత మోగించారు ఇంతకీ ఎవరా వ్యక్తి సినిమా హీరో కాదు పొలిటీషియన్ కాదు డబ్బున్న వ్యక్తి అసలే కాదు చూస్తుంటే ఓ సామాన్యుడిలాగే ఉన్నాడు మరి అలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చేంత గొప్ప పని ఏం చేశాడబ్బా అని అందరూ అనుకున్నారు నిజమే సామాన్యుడి దగ్గర ఆస్తి లేకపోయినా తరగని ఆప్యాయతలు సాయం చేసే గుణం పుష్కలంగా ఉంటుందని నిరూపించిన వ్యక్తి ఆయన అసలు ఇంతకీ ఎవరి వికలాంగుడు పద్మశ్రీ వరించేంత గొప్ప పని ఏం చేశాడు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఆయనే కేఎస్ రాజన్న మనకి రాజన్న పేరు పెద్దగా పరిచయం లేదు కానీ కర్ణాటకలోని దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతులకు మాత్రం రాజన్న ఓ దేవుడు అంగవైకల్యం అనుక్షణం బాధిస్తున్నా ఎక్కడ రాజీ పడకుండా సేవలందించిన మానవతా వాది ఆయన కష్టం విలువ తెలిసిన వాడికే సాటివాడి కష్టాలు అర్థమవుతాయి చిన్నతనంలోనే పోలియో కారణంగా వికలాంగుడైన రాజన్న వికలాంగుల కష్టాలు ఎలా ఉంటాయో స్వయంగా చూశాడు తోడు కోసం ఎదురు చూసే పరిస్థితి తప్ప ఏది తమకు తాము చేసుకోలేరు కానీ ఆత్మవిశ్వాసంతో సాటి వికలాంగ అండగా ఉండాలనుకున్నాడు రాజన్న ఈ క్రమంలో ఎన్నో చీత్కరాలు చీదరింపులు అయినా విరవకుండా ప్రతిభ ఉన్న ప్రతి వికలాంగులకు తనవంతుగా కృషి చేస్తూ ఎందరినో ఉన్నత స్థాయిలో క్రమంలోనే రెండు వేల పదమూడులో కర్ణాటక ప్రభుత్వం వికలాంగుల రాష్ట్ర కమిషనర్ గా చేసింది కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన రాజన్నకు మూడేళ్ల పాటు ఈ పదవి లభించగా పదవీకాలం ముగియక ముందే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించారు కొంతకాలం తర్వాత మళ్లీ ఆయనకు ఆ పదవినిచ్చారు ఇలా నిరంతరం తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన రాజన్న అంకిత భావాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది ఆ సమయంలో ఆయనకి సాయంగా ఓ అధికారి వస్తే అందుకు నిరాకరించారాయనా అది ఆయనలోని ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం మనిషి పుట్టడం గొప్ప కాదు ఆ పుట్టుకకు ఏదో సార్థకం ఉండాలని నిరూపించాడు కేఎస్ రాజన్న మరి అలాంటి గొప్ప వ్యక్తికి మనం కూడా అభినందనలు తెలుపుదాం మరి డాక్టర్ రాజన్న గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి डॉक्टर के एस रजन्ना समाज सेवा